इष्टवच्चिन प्रवर्तिंचिना नाके अभ्यंतरं ले कानी लाइब्ररी लो मात्रं निश्शब्दंगा उंडकपोयारो ओप्पुकोनु नेनु साइलेंस निश्शब्दं निश्शब्दं इक्कड नेनु ओक्कदं तप्प इंकेवरु लेरु सार निश्शब्दं निश्शब्दं अनि मीरे अरुस्तुन्नारु अरुस्तुन्नाना एमटोरम्मा पुट्टेडु चेवुडु उन्न दान्नि पेळ्ळि चेसुकुन्नानु అతి రహస్యం కూడా అర్చి చెప్పడం అలవాటు అయిపోయింది. ఏమిటో ఏం కావాలనైనా వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఏయ్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పు. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాస రాసిన ఓసారి చూడరు ప్లీజ్? నవ్వండి. నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. హే మిస్టర్, ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయన. పోనీ ఫ్రెడరిక్ ఎంగెల్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు, ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన, సర్ యాంగ్రీ యంగ్ మెన్ రాసిన షటప్ ఉంది, గెట్ అవుట్ ఉంది. ఏమన్నా దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? ఏం కావాలా ఆయన? వేడిగా ఉన్నాయి. వేడిగానా? ఏ మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమా కడతాం పద. నేను రాను. రావా? ఏ, నా ఇష్టం. ఇష్టం కాబట్టి వెడదాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు, సరేనా? మా అన్నయ్య సినిమాకు వెళదామంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దుల్లా చేసుకుని అల్లి కూర్చున్నాడు. నేను వెళ్ళనుదునా? వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో, ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్యని చేసుకోవాలని లేదా? ఏ, ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? సైలెన్స్! నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్ర నిద్రపోతానని చెప్పాను, నిన్ను లేపొద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోదు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి, ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాదు చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే, గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే, 16 అవుతుందే. నీ అతి తెలివి అక్కుబట్టులేతికెళ్ళ. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం, గడియారం పనిచేస్తోంది, పనిచేస్తోంది. అలాగా ఆ తలాడింపు చూడు, అర్థం గంగిరెద్ది టైపు. ఆ మొహం మాత్రం ముట్టె చెక్కేసిన గౌడి ఏది మొహం, అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అవ్వకండి, నా సిగ్గేస్తుంది. తోచి నీ సిగ్గు చెమడా. చేతి 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 చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళదావా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో ఇద్దరం పట్టం, పోనీ నడిచేద్దామంటే 6 మైల్ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీచి చీచి చీచి, ఇందాక ఎవరినో చంపేసినట్టు కలొచ్చింది. పొరపాటున లేదన్నాను, ఆవురని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపురం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళ అంటే అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తావి దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి, మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్కి వెళ్దామా? వెళ్దాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదా, వెళదా. అబ్బా, మీరెంత పంచారండి, ఎంత ముద్దస్తున్నారు? నీ ముద్దుకి నీ పెట్ట వదలవే. 3 యువకులు విరిగి ముగ్గు అయిపోయాయి. సైలెన్స్!
ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గొంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పిండిగా. ఏమిటంటున్నారు? ఆ పిండాకుడు అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు. పేడ కలిపించే చేతుల్లాగా ఇలా తగలంటావేంటి? ఏంటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి తచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, చెప్పు, చెప్పు. చెప్తానండి, నాకు 1000 రూపాయలు కావాలి. 1000? ఈ నోట్లో బూడిద పోయా, ఇప్పుడు 1000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్, గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుద్ధి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు, సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు పరితలకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయన కొలసానా? అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగునాయన, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. సైలెన్స్! మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటిలో ఏ పని చేయమనుంటే ఆ పని చేయాలి. ఇదిగో నేను చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చీట్లు, చీట్లు, పట్రా పట్రా చీట్లు. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే నీ మొహం ఏడ్చా, 24 అవర్స్ మింగుడే. చీట్లు, చీట్లు కంగ్రాచులేట్ మీ సార్, జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడే. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. సైలెన్స్! మొత్తానికి గొన్నేనుగులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలే. అయ్ ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? అక్కకి తమ్ముడు కదా, అడ్డమైన గడ్డి తినేయటమే. చూడండి ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడతాం, నువ్వు చిట్టి తీయమ్మా. పడేసేమిటి, ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్, ఇంకే పడే. నేను రెడీ. లే రూపు తెరా మస్తానా, పేరు మేరా దీవానా, భూలు కొయి హమ్ సేనా హో జయే. నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు. ఏమిటి నీకు అదే వచ్చినా, ఇంకా చాలా రాశానే. సరే కానీ ఆగో, నువ్వేం పాడకర్లేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళు అయితే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. మేస్తారు మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా, చూడమ్మా ఈ అమ్మాయిలాగా నువ్వు చిన్న మొక్క పాడి. మాస్టర్ గారు షా సైలెన్స్! మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటిలో ఏ పని చేయమనుంటే ఆ పని చెయ్యాలి.
ఇదిగో నేను చేయమంటే కుదరదు తప్పనిసరిగా చేసి తీరాల్సిందే అట్లా ఇప్పుడే అయిపోతున్నాం కా సాగండి అట్లు కాదే నీ మొహం ఏడ్చా 24 అవర్స్ మింగుడే చీట్లు చీట్లు కంగ్రాచులేట్ మీ సార్ జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడే వెళ్ళి తీసుకురా నడిచెళ్ళి తీసుకురా సైలెంట్ మొత్తానికి గొన్నేనుగులాగా మోసుకుంటూ వచ్చావు వదిలే అయ్ ఏమిట్రా ఇది పూతరేకులు అనుకున్నావా అక్కకి తమ్ముడు కదా అడ్డమైన గడ్డి తినేయటమే చూడండి ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం నువ్వు చిట్టి తీయమ్మా పడేసేమిటి ఏముంది అందులో నీకు నచ్చిన మనిషితో పాట పాడు వెరీ గుడ్ ఇంకే పడే నేను రెడీ रूप तेरा मस्ताना पैर मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు ఏమి నీకు అదే వచ్చినే తల రాశానే సరే కానీ అగో నువ్వేం పాడకలేదు కూర్చో అదేమిట్రా మిగతా వాళ్ళు అయితే పాడాలి మీ చెల్లెలు అయితే పాడకూడదా అదేం కుదరదు మేస్తారు మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే అలాగేనయ్యా చూడమ్మా ఈ అమ్మాయిలాగా నువ్వు చిన్న ముక్క పాడి మాస్టర్ గారు సైలెన్స్ వసే ఇంటి దారా నాటకి పోతనా హిడింబి సోర్పడక నా మొహాల కాస్త కాఫీ తగలేవే డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటుందా దా 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 వచ్చారా ఆఫీస్ నుంచేనా కాదు ఆఫీస్ నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా అడగడం చూడు ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది అతి తెలివి తక్కువ ఎవరికి మోకాట్లో ఉంటుంది నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా అత్తం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి కదలకు పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను కాఫీ తీసుకోండి కాఫీ వెరీ గుడ్ కిరసనాయిల వాసన ఇస్తుంది లేదు కాఫీయే మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పీనుగా ఏమిటి అవును అంటున్నా ఒప్పుకున్నారా అవును నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను చాలా ఇది చూసారా ఏమిటది మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు చెవిటి మిషన్ మరే ఇప్పుడు మీరు చణుకున్న మాటలు గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా అన్నారు కదా అవే రోజు అంటే అదే మీకు వినిపించదు కదా అని సరసం ఆడానంతే అదే సరసమే నేను మీతో సరసం ఆడాలి అలా నిలబడండి చపాతీ చాలా ఆపుదే నా బాగా బాబా బకాసులో ఎక్కడికొచ్చా